హాయ్, నా పేరు ప్రేమలత రెడ్డి అండి. హైదరాబాద్ 7 బి ఏరియా బ్రాంచ్ డైరెక్టర్ని. ఇప్పుడు నేను చిన్న రెసిపీ తయారు చేస్తున్నానండి. మనకేంటంటే అది గోధుమ పిండి బెల్లంతో బిస్కెట్లు తయారు చేస్తున్నాను. అది చాలా పిల్లలకు పెద్దలకు ఇష్టమయ్యే స్నాక్స్ అండి, చాలా బాగుంటుంది. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే, బిస్కెట్లు తయారు చేయడానికి 1 కప్పు బెల్లము, 2 కప్పులు గోధుమ పిండి, నెయ్యి, కొంచెం వంట సోడా, యాలకుల పొడి, వాటరు, కొంచెం సాల్ట్. ఎలా తయారు చేసుకుంటానని తయారు చేసుకునే పద్ధతి ఒకసారి చూపిస్తానండి. ఫస్ట్ ముందుగా స్టవ్ వెలిగించుకొని మనకు బౌల్ పెట్టేసి ఇందులో 1 కప్పు బెల్లం వేసుకోవాలండి. 1 కప్పు బెల్లానికి 1/2 కప్పు వాటర్ వేసుకోవాలి. 1/2 కప్పు వాటర్ వేసి మరిగించుకోవాలి. బెల్లం కరిగేంత వరకు మనము కలుపుకోవాలి. బెల్లము మొత్తం ఎక్కువ కరగకుండా, పాకం ఎక్కువ రాకుండా జస్ట్ కరిగితే చాలు. ఆ నీళ్ళల్లో బెల్లం కరిగేంత వరకు ఉంచుకోవాలి. మనకి ఈ లుక్స్ బౌల్ కనుక బెల్లం మనకు తొందరగా కరిగిపోయిందండి. బెల్లము మనకు కరిగిపోయిందండి. ఇప్పుడు మనం 1 కప్పు బెల్లానికి 2 కప్పుల గోధుమ పిండి తీసుకున్నాము. అందులో కొంచెం యాలకుల పొడి వేసాను ఫ్లేవర్ కోసము. కొంచెం బేకింగ్ పౌడర్ వేసానండి. బేకింగ్ సోడా వేస్తే మనకు స్మూత్గా వస్తాయి మనకి బిస్కెట్స్ అనేది. 1 స్పూన్ మనము వేడి, కొంచెం సాల్ట్. స్వీట్కి ఎప్పుడైనా కొంచెం చిటికైన సాల్ట్ వేసుకుంటే చాలా రుచిగా ఉంటాయి. ప్లస్ మనము కాచుకున్న నెయ్యి వేస్తామండి. నెయ్యి లేకపోతే మనము నూనె కూడా వేసుకోవచ్చు. సరిగ్గా మిక్స్ చేసుకున్నాము. అందులో కాచిన నూనె కానీ నెయ్యి కానీ వేసుకొని కలుపుకుంటే మనకు చాలా బాగా వస్తాయి బిస్కెట్స్ అనేది. నెయ్యి వేస్తున్నానండి నేను. కొంచెం నెయ్యి వేసి చక్కగా కలుపుతున్నాను. మొత్తం మిక్స్ అయ్యేటట్టుగా మనము కలుపుకోవాలి. నెయ్యి అంతా పిండిలో చక్కగా మిక్స్ అయ్యేటట్టు కలుపుతాను. స్టార్ట్ అన్న చక్కగా మిక్స్ చేసుకున్నానండి. నెయ్యి అంతా మనకు చక్కగా పిండిలో కరిగేటట్టుగా నేను కలుపుకున్నాను. కలుపుకున్న తర్వాత మనము కరిగిన బెల్లం నీళ్ళు నెమ్మది నెమ్మదిగా వేసుకుంటూ కలుపుకోవాలి. కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి పిండి. మనం ఇది చపాతి పిండిలాగా మంచిగా కలుపుకోవాలండి. స్మూత్గా అవుతుంది చూడండి, ఎంత చక్కగా ఈజీగా మనకు చక్కగా చపాతి పిండిలాగా అయిపోయింది. ఇప్పుడు మనకు చక్కగా చపాతి బాల్ లాగా చక్కగా అయిపోయిందండి. చక్కగా చపాతి పిండిలాగా బాల్ చేసుకున్నాను. అందులో కొంచెం బౌల్ తీసుకొని 1 ప్లాస్టిక్ పేపర్ మీద నెయ్యి కానీ నూనె కానీ మనం చక్కగా రాసుకొని చపాతీలాగా చేసుకోవాలి. మరీ పలుస కాకుండా, మందగా కాకుండా మనము చక్కగా చపాతీలాగా కాల్చేస్తాం. చపాతీ కర్రతో చక్కగా కాలుస్తున్నాను. మొత్తం వెడల్పుగా రౌండ్గా చేశానండి. చేసిన తర్వాత మనము దీనికి స్క్వేర్ షేప్ అయినా సరే, రౌండ్ షేప్ అయినా సరే, మన ఇష్టం, మనకు నచ్చిన స్టైల్లో మనము కట్ చేసుకోవాలి. బిస్కెట్స్ని కట్ చేస్తున్నానండి. కట్ చేసిన బిస్కెట్స్ని మనము ఇలా నీట్గా వచ్చేసినాయి చూడండి, మనకు చక్కగా వచ్చేసినాయి. సో మనం ఇప్పుడు స్టవ్ వెలిగించి ఆయిల్ వేడి చేసుకుందాం. స్టవ్ వెలిగించి నేను మనది ఫ్రై ఆయిల్ వేస్తున్నాను. స్టవ్ వెలిగించి నేను ఇప్పుడు ఆయిల్ వేస్తున్నానండి. ఆయిల్ మరిగించుకోవాలి కాసేపు. ఆయిల్ మరిగిన తర్వాత చేసిన బిస్కెట్లు మనము ఆయిల్లో వేసి వేడి చేసుకుందాం. మనం ఈ హీలుక్స్ వే ఫ్రై ఫ్యాన్ ఎందుకు యూజ్ చేస్తారంటే, మనకు ఇందులో చక్కగా ఫ్రై అవుతాయి. ఆయిల్ అనేది ఎక్కువ అబ్జర్వ్ చేసుకోరు. మిగిలిన ఆయిల్ మనకు, డీప్ ఫ్రై అయిన ఆయిల్ కూడా మనకు థిక్నెస్ అవ్వకుండా మళ్ళీ రీయూజ్ చేసుకోవడానికి యూజ్ అవుతుందండి. చేసుకున్న బిస్కెట్స్ నేను ఇలా 1 బై 1 ప్లేట్లో వేసుకుంటున్నాను. ఓకే, ఇలా చేసుకున్నానండి బిస్కెట్స్ అన్నీ. చేసుకున్న తర్వాత నూనె బాగా వేడెక్కిన తర్వాత మనము
చిన్న మంట పెట్టుకోవాలి, చిన్న లో ఫ్లేమ్లో. మరీ పెద్ద మంట మీద పెడితే మనకు పైన మాడిపోతుంటే లోపల ఉడకవు బిస్కెట్లు అనేది. మనం ఇలా నెమ్మదిగా వన్ బై వన్ వేసుకుంటూ ఆయిల్లో చక్కగా కాల్చుకోవాలి, రెండు పక్కల కాల్చుకోవాలి. మనకి ఇలా రెండు పక్కల చక్కగా కాలితే మనకు చాలా టేస్టీగా క్రిస్పీగా బిస్కెట్లు బాగుంటాయి. టీలిప్స్ బౌల్లో చేయడం వల్ల మనకు అనేది టేస్ట్ అనేది మనకు స్మూత్గా టేస్టీగా చక్కగా బాగుంటాయండి. మనకి ఇందులో బిస్కెట్స్ అనేది వీళ్ళ మనకు ఎమ్మటే కాలిపోయే చూడండి. చిన్న ఫ్లేమ్, మనకు హై ఫ్లేమ్లో కాకుండా చిన్న మంట మీద కాలుస్తున్నాను. మన చక్కగా తేలినవి పైకి వచ్చేసిన చూడండి కాలు మనకి బిస్కెట్లు అనేది. ఇప్పుడు తీసేసుకుందాం. ఇప్పుడు మనం ఒకటి టిష్యూ పేపర్ వేసేసి మన కాలిన బిస్కెట్లు ఇందులో వేసుకోవాలి. ఎక్కడైనా కొంచెం ఆయిల్ మిగిలినా కూడా మనకు ఇందులో ఉండిపోతుంది. మనకు కలర్ కూడా మనకు చక్కగా వస్తున్నది అండి, ఎక్కువ మనకు బ్రౌన్ కలర్లో వచ్చేస్తున్నాయి. చాలా బాగా స్మూత్గా నీట్గా వచ్చేస్తున్నాయి. అన్నీ వన్ బై వన్ ఇలానే వేసుకోవాలండి. మనకు మొత్తం కంప్లీట్ అయ్యేంత వరకు అన్నీ ఇలా వేసుకొని చక్కగా కాల్చుకొని తీసేసుకోవాలి. మనకి బెల్లము గోధుమ పిండిలో బెల్లం వేసాం కనుక ఐరన్ అనేది చక్కటి మంచి ఇది మనకు మన హెల్త్కి. మనకు ఓన్లీ బిస్కెట్లే కాకుండా బెల్లము గోధుమ పిండితో గులాబ్ జామ్ చేసుకోవచ్చు, కేక్ చేయొచ్చు, బెల్లప్పం చేయొచ్చు, రకరకాలుగా వంటలు చేసుకోవచ్చు అండి బెల్లంతో. చాలా రకాలు చాలా వెరైటీస్ అనేది మనం ఇలా తయారు చేసామండి. ఇలా తయారు అన్ని కాలనీ ఇలా తీసుకున్నామండి. చక్కగా అయ్యాయండి. ఇలా చూడండి చాలా స్మూత్గా బిస్కెట్లు ఎంత బాగా అయ్యాయి. బెల్లం గోధుమ పిండితో తయారైన బిస్కెట్స్ చాలా టేస్టీగా. మనకి హీలుక్స్లో చేయడం వల్ల మనకు టైం సేవింగ్ తొందరగా ఫాస్ట్గా కుక్ అయ్యాయి. అలాగే మనకు ఆయిల్ కూడా మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు. మనకు థిక్నెస్ అవ్వదు ఆయిల్ అనేది, హెల్దీగా తీసుకుంటున్నాము. మీరు చాలా ఇష్టం అండి మా ఇంట్లో మాకు. వేడి వేడి బెల్లం గోధుమ పిండితో బిస్కెట్లు రెడీ అండి. మీరు కూడా తప్పకుండా తయారు చేసి చూడండి. థ్యాంక్ యూ.